ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొదలైన విద్యార్థుల సందడి కోవిడ్ సంక్షోభం కారణంగా గత సంవత్సరం మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ప్రభుత్వ నిర్ణయంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నేటి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నిన్నెల మండలంలోని నార్వాయిపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోడియం హైపో ద్రావణం స్ప్రే చేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నిరభ్యంతర పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు స్వాగతం పలకడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల నారాయణ, గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, పారిశుద్ధ కార్మికులు శ్రీనివాస్ తిరుపతి వినోద్ మరియు ఉపాధ్యాయులు జీలంపల్లి శ్రీనివాస్ గాజుల రవీందర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రారంభం కావడం జరిగింది. అందులో భాగంగా నిన్నెల మండలంలో నార్వాయిపేట్ పాఠశాలలో పూర్తి స్థాయి పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో, గ్రామ పంచాయతీ సహకారంతో అన్ని తరగతి గదులని శానిటైజ్ చేయించడం జరిగింది. అదేవిధంగా పిల్లల దగ్గర నుంచి నిరభ్యంతర పత్రాలు కూడా పొందడం అనేటువంటిది జరిగింది. సో చాలా కాలం తర్వాత సుమారు 11 నెలల పైగా కోవిడ్ ఆంక్షల తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలను ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించినటువంటి సందర్భం లోపల పిల్లలందరూ కూడా ఎట్లాంటి భయం లేకుండా పాఠశాలలకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలకు వచ్చి తమ చదువు నిరభ్యంతరంగా కొనసాగించాల్సిందిగా పాఠశాల యాజమాన్యం తరఫున, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బులెటిన్ను సమర్పించిన వారు స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరిఖని. మా వద్ద 4G రిఫర్బిష్డ్ మొబైల్స్ మరియు అన్ని రకముల కీప్యాడ్ మొబైల్స్ లభించును. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, హెడ్ఫోన్స్ మరియు ప్రెస్ మైక్ స్పంజెస్ లభించును. మా కాంటాక్ట్ నెంబర్ 9177775143. స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరిఖని.